ప్రపంచ మానవాళిని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి కట్టడి చేయడంలో అధికారుల సేవలు ఆనందనీయమని సోళ్ళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద డివిజన్ పరిధిలోని అన్ని మండలాలలో కరోనా కట్టడి కోసం అహర్నిశలు కృషి చేసిన అధికారులకు ఆగస్టు 15వ తారీఖును ఇవ్వవలసిన ప్రశంసా పత్రాలను ఆర్డీఓ సరోజిని ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన మేరకు అధికారులు పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారికి కావలసినటువంటి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేస్తూ కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసిన వారిని గుర్తించి ప్రశంసా పత్రాలను అందించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అది నలుగురిలో ఇచ్చినప్పుడు వాళ్ళని ప్రోత్సహించినటువంటి అంతర్గత ఉద్దేశంతో మరి ఈ రోజును ఆహ్వానించడం, నా ద్వారా వారికి ప్రశంసా పత్రాలను ఇచ్చడం సంతోషం. వాళ్ళకు కూడా ఏంటంటే ఇదంతా ఒక ఇన్స్పిరేషన్. ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఇదంతా కూడా మన కోవిడ్ సమయంలో వచ్చినాయి. రెగ్యులర్గా వాళ్ళ డ్యూటీలు వచ్చాయి. రెగ్యులర్గా వాళ్ళ డ్యూటీలో ఎవరైతే అన్ని అందరూ అధికారులు వారి వారి విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ వారి ప్రాణాల సైతం లెక్కబెట్టకుండా ఈ ప్రాంతంలో మరి కోవిడ్ని కంట్రోల్ చేయడానికి మరి ఆ దాన్ని ఈ ప్రాంతం నుంచి తరిమికొట్టడానికి అహర్నిశలు పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అభినందిస్తూ వారి యొక్క సేవల్ని కొనియాడుతూ వారికి గుర్తింపుగా ఈ ప్రశంసా పత్రాలని ఇవ్వడం జరిగింది. అనేక మంది అధికారులకు చాలా మందికి ఈరోజు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా అభినందనీయులు. ఎందుకంటే ఇక్కడ చాలామంది అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ పనిచేయలేదు కాదు, పనిచేశారు. వాళ్ళందరికంటే కూడా మీరు గొప్పగా చేశారట. ఆర్డీఓ గారు ఇచ్చినప్పుడు ఒక్కొక్కరు వస్తే వాళ్ళ పని విధానం చెప్తా ఉన్నారు. అది అవసరం ఎవరికైనా. ఆ విన్న వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు నెక్స్ట్కి వాళ్ళని ఇన్స్పిరేషన్ వాళ్ళ ద్వారా ఇన్స్పిరేషన్ పొంది వాళ్ళు ఎందుకు ఈరోజు